హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. ఆత్మస్వరూపమైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. అశ్లేష గారు నమస్తే అండి. నమస్తే అండి అజయ్ గారు. ఈరోజు మనం చాలా చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం సార్. చెప్పండి సార్. అదేంటంటే దర్గాలు మరియు సెలబ్రిటీల ప్రచారం. ఓకే సార్, మంచి టాపిక్ అండి. ఎందుకంటే చాలా మంది హిందువులు ఈ దర్గాలని మనకి గుళ్ళలాగా భావిస్తుంటారు. వీటి గురించి కూడా నేను కొంచెం బాగా రీసెర్చ్ చేశాను. ఇవి ఎంత దారుణమైనవి, అసలు ఇవి ఎలా వచ్చినాయి అనేది మనం తెలుసుకుందాం. ప్రేక్షకులకు కూడా మంచిగా వివరించి చెప్దాం, అసలు మనం దర్గాలకి ఎందుకు వెళ్ళకూడదు, దర్గా అనేది ఏంటి అనేది ప్రేక్షకులకి చెప్తే బాగుంటుందని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మంచి టాపిక్ తీసుకొచ్చారు మీరు, ధన్యవాదాలు మీకు. చెప్పండి. ఇప్పుడు మనం దర్గాల గురించే కాదు, తీర్ల పండుగ గురించి, దర్గాల్లో జరిగే దారుణాల గురించి అంతా కూడా మాట్లాడదాం. ఓకే. ఈ మధ్య మనం నేను సిరాజ్ రెహమాన్ గారి ఛానల్ ఫాలో అవుతున్నాను సార్. ఓకే అండి. అతను ఈ మధ్య ఒక వీడియో చేశాడు, అది 2018 హైదరాబాద్ లో ఒక పెద్ద ఎక్కడో మరి పబ్లిక్ గ్రౌండ్స్ లో ఎక్కడో పెద్ద మీటింగ్ పెట్టి ఓకే చాలా మంది హిందువుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చాలా పెద్ద హడావిడి చేసి ఆ మీటింగ్ లో ఏమన్నాడంటే, హిందువుల జనాభా కంటే, అంటే అతను మనుషుల జనాభా అన్నాడు కానీ అతని ఉద్దేశం ఏంటంటే హిందువుల జనాభా కంటే హిందూ దేవుళ్ళ జనాభా ఎక్కువైపోతుంది. గుడ్డలేసుకున్న దేవుడే, గుడ్డలేసుకోకపోయిన దేవుడే అనే ఒక కామెంట్ చేశాడు. ఓకే ఓకే. అంటే అతను ఈ కామెంట్ చేశాడు కదా, మనం ఈ కామెంట్ లో నిజం ఉంటే మనం స్వీకరిద్దాం ఖచ్చితంగా. మనం మనల్ని ఒకసారి పరిశీలించుకొని తర్వాత వాళ్ళని కూడా మనం విశ్లేషిద్దాం. ఓకే అండి. అట్లాగే ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని అందరు అనుకుంటున్నారు కానీ నిజానికి పోయిందని నేను అర్థం చేసుకున్నా. ఎందుకని నేను చెప్తాను, 1947 ముందు స్వాతంత్రం అనేది మనం స్వాతంత్రం అనుకుంటున్నాం. ఒక మనం ఇప్పుడు అంతకుముందు బ్రిటిష్ యూనియన్, బ్రిటిష్ రూలింగ్ కింద ఉన్నాము, ఉండేవాళ్ళము. ఇప్పుడు ఇండియన్ యూనియన్ అనే కేంద్ర ప్రభుత్వం కింద ఉన్నాం. కాకుంటే ఇక్కడ తెల్లతోళ్ళు తొడుక్కున్న గుంటనక్కలు, అక్కడ అంతకుముందు తెల్లతోళ్ళు తొడుక్కున్న గుంటనక్కలు పరిపాలిస్తే ఇప్పుడు నల్లతోళ్ళు తొడుక్కున్న గుంటనక్కలు పరిపాలిస్తుంది. అవునండి. అంతకు మించి ఏం తేడా లేదు. ఇప్పుడు మనం ఈ 1947 ముందు హిందువుల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉండేది, 1947 తర్వాత ఎలా మారింది, ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి సార్. నేను అసలు చాలా కొన్ని రోజులు అయితే చాలా అర్థం కాలేదు, అసలు ఏంటి హిందూ సమాజం ఇలా ఎందుకు దిగజారిపోయింది అని పరిశోధన చేసుకుంటా పోతే, 1947 ముందు నేను కలవరి టెంపుల్కి వెళ్ళి ఒక పుస్తకం కొన్నాను సార్. అక్కడ ఆ పుస్తకం దేని గురించి అంటే, ఒక వ్యక్తి, ఒక సిక్కు మతస్థుడు క్రైస్తవ మతంలోకి మారిపోతాడు. అవునండి అవునండి. అతని పేరు కూడా ఉంది, ఏదో ఉంది కరెక్ట్ గా, సాధు సుందర్ సింగ్. అవునండి సాధు సుందర్ సింగ్. అతని చరిత్రలో ఏం రాసిందంటే, క్రైస్తవులుగా మారిన వాళ్ళని ఊరి నుంచి వెలివేసి ఇంకా వాళ్ళ కుటుంబం నుంచి ఎటువంటి ఆస్తిపాస్తులు రాకుండా చేసి, వాడికి పెళ్లి కాకుండా చేసి అలా చేసేవాళ్ళని రాస్తుంది. ఓకే. ఒక క్రైస్తవులే కాదు, ఈ ఇస్లాం మతస్థుల్ని కానీ ఎంత హీనంగా చూసేవాళ్ళు అంటే, ఒక ముస్లిం చేతితో వండిన ఆహార పదార్థాలు తిన్నా, వాళ్ళ ఇంట్లో భోజనం చేసినా, వాడి గాలి సోకినా, వాడి ఎంగిలి కనుక తగిలితే అతను పూర్తిగా హిందూ మతం నుంచి పతితుడైపోతాడు. అతన్ని మతం నుంచి, కుటుంబం నుంచి వెలివేసేవాళ్ళు. ఓకే. ఇటువంటి పరిస్థితి ఉండేది, అన్ని మతాలు సమానం అనేది ఒక అసలు మనం ఊహించుకోలేం. ఓకే. సమానం అనేది కాదు, అసలు ఆ మతాలు అంటే వాళ్ళు అంత అసహించుకొని, వాళ్ళని అంత హీనంగా చూసేవాళ్ళు. అవునండి.
ఆ సాధు సుందర్ సింగ్ క్రైస్తవ మతంలోకి మారాడని మంచిగా వాడిని పిలిచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులే విషం కలిపిన అన్నం పెట్టారంట. అంటే ఒక మతం మారిన వాడిని వెలివేయడమే కాదు చంపేసే ప్రయత్నం కూడా చేసేవాళ్ళు కుటుంబ సభ్యులు. ఓకే, ఇది స్వాతంత్రానికి ముందు. ఇప్పుడు స్వాతంత్రం తర్వాత ఎలా తయారైందంటే ఇంక నేను చెప్పబడలేదు. అవును, ఈ మార్పు ఎలాగొచ్చింది ఏంటనేది పరిశీలిస్తే వెళ్తే ఈ మధ్య నాకు ఒక ఆయన ఒక అజ్ఞాత వ్యక్తి మనకి చాలా ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. ఓకే అండి. ఆయన ఈ దర్గాల గురించి ఏం చెప్పాడంటే 1970 అనుకోండి ఈ అండర్ వరల్డ్ మాఫియా దావూద్ మాఫియా నుంచి బినామీ పేర్లతో డబ్బు పెట్టి ఈ ముస్లింలు బాలీవుడ్ ని ఆక్రమించారు. అవునండి, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆక్రమించిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళు డబ్బులు పెట్టి సినిమా తీసినప్పుడు సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు అందులో హిందువులు కాదు ఏ మతం వాళ్ళైనా సరే వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉండే అజ్మీర్ దర్గాకి వెళ్ళి ప్రార్థనలు చేసి, అవును, ఇలా ప్రార్థనలు చేయడం వల్లే సినిమా హిట్ అయిందని చెప్పాలి. అవును, అందరూ కూడా అజ్మీర్ దర్గాకి ఖచ్చితంగా దర్శనం చేసుకుని ఆ ఫోటోలన్నీ తీసి ప్రముఖ పత్రికల్లో అంతా వేస్తారు. అలా కొన్ని దాదాపు ఒక 100 సినిమాలు ఇంకా ఎక్కువ అనుకోండి. కాదండి, నేను ఒక నా చిన్నప్పుడు ఒక ఫోటో చూసాను నేను, అమితాబ్ బచ్చన్ ఆ చద్దరు తీసుకుని వెళ్ళి వెళ్తున్నటువంటి ఫోటో అనమాట. ఈ ఈ దర్గా అజ్మీర్ దర్గాకి వెళ్ళి ఆ చద్దరు అంటే ఒక బ్లాంకెట్ లాంటిది, గ్రీన్ బ్లాంకెట్ లాంటిది వెళ్ళి దాని మీద కప్పుతారు. అదే ఇప్పుడు ఆ ఒక ట్రెండ్ అనేది స్టార్ట్ చేశాడంట దావూద్ ఇబ్రహీం. అంటే మన వాళ్ళంతా వెదవలు కదా. వెదవలేందండి, పరమని అసలు హిందూయిజానికి ఫస్ట్ శత్రువులు ఎవరంటే హిందువులే. అదే వీళ్ళు వెదవలు కాబట్టి వీళ్ళు ఇంకా మాకు అవకాశాలు వస్తే చాలు, మాకు హీరో ఛాన్స్ ఇస్తే చాలు అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయారు. అవును. సో ఎప్పుడైతే ప్రజలందరూ ఫాలో అయ్యే సెలబ్రిటీలు అజ్మీర్ దర్గాకి వెళ్ళడం స్టార్ట్ చేస్తారో ఇంకా హిందువులందరూ వెళ్ళడం ప్రారంభించారంట. అవును. తర్వాత ఈ మధ్య అజ్మీర్ దర్గా గురించి చాలా నిజాలు బయటపడ్డాయి. వాడు కొన్ని వేల మంది లక్షల మంది హిందువులను చంపాడు. వాడు చంపడమే కాదు, ఇప్పుడు మన మహమ్మద్ గోరి బాబరు వీళ్ళు భారతదేశం మీద దాడి చేశారు కదా. అవునండి. ఇలా దాడి చేయండి భారతదేశం మీదకి వచ్చి, మీరు భారతదేశానికి వచ్చి ఆక్రమించుకోండి, మేము మీకు సహాయం చేస్తాము, ఇలా కాశీర్ల పరిపాలనలో మేము ఉండకూడదు అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ రాజుకి లెటర్ రాశాడు వాడు. అవునండి, అవునండి. లెటర్ రాస్తే అప్పుడు తిరిగి రిప్లై రాశాడు, సరే నేను ఇంత కష్టపడి చేస్తాను, నేను ఒక కోరిక కోరుతాను అది చేయాలని చెప్పాడు. ఏంటంటే ప్రతి ఫ్రైడే ప్రార్థనల్లో దేవుడి పేరుతో పాటు నా పేరు కూడా మీరు పెట్టి ప్రార్థనలు చేయాలి. సరే అని ఒప్పుకున్నారండి సార్, వాళ్ళ మతం ప్రకారం దేవుడు తప్ప ఇంకొకరి పేరు మాట్లాడకూడదు. డబ్బు ఉంటే దేవుడే సార్ బొంగులు, అది డబ్బు అధికారం ఇంపార్టెంట్ కానీ దేవుడే ఉంది. అవునవును, ఎవరికైనా డబ్బు అధికారం కావాలంతే. అలా చేసిన తర్వాత దరిదాపు 2,000 మంది స్త్రీలు ఈ బాలీవుడ్ సెలబ్రిటీలను ఫాలో అయ్యి వాళ్ళు అజ్మీర్ దర్గాకి వెళ్ళి అక్కడ వాళ్ళని అక్కడ ఉండే ఈ ఈ జిహాదీల ముఠా వాళ్ళని అబ్డక్ట్ చేసిందంట. దాని మీద పెద్ద కేసు రన్ అయింది. ఇది దీని గురించి ఎక్కడ మనకి మీడియాలో కూడా రాలేదు. ఇప్పుడు ఎవరైనా ఒక స్వామీజీ ఒక్కడి ఒక స్త్రీని ఏమన్నా చేస్తే ఇప్పుడు ఆశారాం బాపూజీ అని చెప్పి సిరీస్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. అవునవును. మరి ఇది కనిపించలేదా? అదే అవి కనిపిస్తే ఎట్లాగా వాళ్ళే ఉన్నారు మీరు. తర్వాత ఇప్పుడు బాలీవుడ్ లో ప్రారంభమైన ఆ సంస్కృతిని ఇక్కడ టాలీవుడ్ లో మన ఏఆర్ రహమాన్ గారు కడప దర్గాకి వెళ్ళాడు.
తమిళనాడులో ఈ ఏఆర్ రహమాను ఈ ట్రెండ్ స్టార్ట్ చేశాడంట. కడప దర్గాకి వెళ్ళే ట్రెండ్ మతోన్మాద్ ఎవడయ్యా అంటే ఏఆర్ రహమాన్ గడే. ఈ కడప దర్గాకి వెళ్ళే ట్రెండ్ ని మహేష్ బాబు, అవును, మీరు ఇంకా ఆశ్చర్యపోతారు, చిరంజీవి, రామ్ చరణ్, వీళ్ళందరూ ఫాలో అయ్యి సినిమా రిలీజ్ అయ్యే ముందు మెయిన్ మెయిన్ సినిమా రెండింటికి వీళ్ళు ఖచ్చితంగా కడప దర్గాకి వెళ్ళొస్తారు. అలా కాదండి, నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు చిరంజీవి గారు ఉంటే, నేను చాలా చిరంజీవి అభిమాని అండి. నేను కూడా అభిమాని. నేను చాలా అంటే ఎలాగంటే ఫస్ట్ రోజు ఫస్ట్ సినిమాకి వెళ్ళి పేపర్లో తెర మీద ఇసిరేసేంత అంత అభిమాని నేను. చిరంజీవి గారు అంటే నాకు అంత అభిమాని. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్ కొణిదెల. ఏం పేరు పెట్టుకోవాలా ఏం పేరు పెట్టుకోవాలని చూస్తుంటే ఆయనకి సాక్షాత్తు హనుమంతుడే వచ్చి కనిపించితే ఆయన చిరంజీవి కదా అనేసి చిరంజీవి అని పేరు పెట్టుకున్నాడు. అంటే ఈయనకి ఒక బంగారు బాటని చూపించినటువంటి హనుమంతుడు పక్క వీళ్ళు ఆరాధిస్తారు, వీళ్ళ కుటుంబం మొత్తం హనుమంతుడిని ఆరాధిస్తారు, రామచంద్రుడిని హనుమంతుడిని ఆరాధిస్తారు. అందుకని రామ్ చరణ్ పేర్లన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పుడు అసలు సినిమా మన తెలుగు సినీ పరిశ్రమలో హిందూ ధర్మం గురించి చాలా ఉన్నతంగా చూపిస్తూ సినిమాలు తీసేవాళ్ళు అంటే చిరంజీవి ఫ్యామిలీనే సార్ నెంబర్ వన్. అవును, నిజం, అందులో మాత్రం మనకి తిరిగిలేదు. అవును, కాకుండా ఈ దర్గాలకి వెళ్ళడం అనేది వాళ్ళు కూడా మోసపోయారని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ అంతే, ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నా, మీరు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు సాక్షాత్తు హనుమంతుడే ఆయనకి దారి చూపించాడు, ఇదిగో నా పేరు పెట్టుకో నువ్వు సినిమాల్లోకి వెళ్ళంటే. ఆయన అసలు ఎన్టీఆర్, కృష్ణరాజు, నాగేశ్వరరావు వీళ్ళు ఉన్న టైంలోనే, అంటే అప్పుడే ఆయన మెగాస్టార్ సుప్రీం హీరో కాస్త మెగాస్టార్ రేంజ్ కి వెళ్ళాడంటే ఆయన స్వయం కృషి, హనుమంతుడు ఇచ్చినటువంటి శక్తితో ఆయన మెగాస్టార్ అయ్యాడండి. నిజంగా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి అందరు చేస్తున్నారని మనం కూడా చేస్తే ఏమైందిలే అన్నట్టుగా వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. నిజం నిజం. కానీ ఇప్పుడు ఈ మహేష్ బాబు కూడా వెళ్ళడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం సార్. అవునండి అవునండి. దీనికి అంతటికి ఈ తెలుగు టాలీవుడ్ లో ఈ ట్రెండ్ సెట్ చేయడానికి కారణం ఒక ఏఆర్ రహమాన్ ఒక్కడే కాదు, టాలీవుడ్ లో ఇటు మ్యూజిక్ డైరెక్టర్లుగా కానీ రైటర్లుగా కానీ ఇంకా నటులు నటీనటులుగా కానీ అనేక మంది ముస్లింస్ ఉన్నారు. అవునండి. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ చెవులో ఇల్లు కట్టుకొనింది ఏ గీ అని చెప్పినట్టు ఎవరైతే కొన్ని సమస్యల్లో ఉంటారో, ఇప్పుడు ఎవరో ఒకరి హీరో సినీ ఫీల్డ్ అని అన్నాక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కూడా అలాగే మతం మారాడండి, అలాగే మతం మార్చాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయి తర్వాత ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడో ఒకడు సొల్లుగాడు ఒకడు వచ్చి, అరే మా వాడి దగ్గరికి రారా బాబు, మా 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 పార్టీలోకి వచ్చేసేస్తే నీకు మంచిగా అయిద్దంటే, దిలీప్ ఆయన పేరు యాక్చువల్ గా, ఏఆర్ రెహమాన్ పేరు, ఆ దిలీప్ కాస్త ఏఆర్ రెహమాన్ అయిపోయాడు. అంటే వీళ్ళది ఏంటంటే వీళ్ళకి వీళ్ళ భగవంతుడి మీద వీళ్ళకి నమ్మకం ఉండదండి. అంటే ఏంటంటే వీళ్ళ భగవంతుడి మీద నమ్మకం వాళ్ళకి, వాళ్ళు అసలు మన పార్టీలో మనం చేర్చుకున్నాం సార్, మన పేర్లు పెట్టుకొని మన పార్టీలో ఉన్నారు కానీ వాళ్ళకి మన పార్టీ సిద్ధాంతాలే తెలియదు. అది తెలియదు కదా, అదే కదా, అందుకే ఇలా చేస్తున్నారు. అవునండి అవునండి. ఇంకోటి ఏంటంటే, ఇది ఇంకొక మీకు తెలియదు, మీకు తెలియని ఒక విషయం చాలా మంది తెలిసే ఉంటుంది, నేను బహుశా మీకు కూడా తెలిసే ఉండదు అనుకుంటా. ఇది ఆ తర్వాత వీళ్ళు ముస్లింలుగా కన్వర్ట్ అయిన తర్వాత వీళ్ళు ఎంత కరుడు కట్టిన ఉగ్రవాదుల్లా తయారవుతారంటే, ఒకసారి ఏఆర్ రెహమాన్ దగ్గరికి ఇంటికి ఒక రైటరు, పాటలు రాసే రైటరు మద్రాసులోను ఉన్నప్పుడు ఇంటికి వెళ్తే ఆయన బొట్టు పెట్టుకుని వెళ్ళాడు. ఆయన హిందూ రైటరు. వాళ్ళమ్మ మీరు ఇంట్లోకి రావద్దు, మీరు బొట్టు పెట్టుకొని ఉన్నారు, తుడిపేసి రండి అన్నాడు అని చెప్పింది అని చెప్తే, ఆయన మనలాంటి హిందూ, నీ బొంగుల పాట నాకు ఇచ్చే లక్ష రూపాయలకి నా మతాన్ని నేను అగౌరవపరచుకుంటానా, నేను పొరపాటును కూడా నేను బొట్టు తెడుపుకొను, మీ వాడిని బయటికి రప్పిస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ ప్రొడ్యూసర్కి వాళ్ళకి చెప్తే వాళ్ళు మూసుకొని ఏఆర్ రెహమాన్ గారి స్టూడియోకి వచ్చి మ్యూజిక్ కంపోజ్ చేయి, ఇక్కడ రాస్తాడు, మీ కొంపకి రాడు ఈ రైటర్ అని చెప్పారండి. అది కూడా వాళ్ళకు ఒక కోపం, అంటే మా మతాన్ని కించపరిచాడనే తీసుకున్నారు, ఆ హార్ట్ లోకి తీసుకున్నాడు విషయాన్ని. తర్వాత జరిగిన కొన్ని రోజులకి వాళ్ళ అమ్మ చచ్చిపోయింది,
అంటే వీళ్ళు హిందువులుగా ఉన్నప్పుడు అసలు వాళ్ళ మతాన్నే పట్టించుకోరండి. అవును సార్, ఒక రామాయణం చదవరు, మహాభారతం చదవరు, ఏ చదవరు. మీకు తెలుసో తెలియదు, ఏఆర్ రెహమాన్ దిలీపే కాదు, వాళ్ళు బ్రాహ్మణులు, కులానికి బ్రాహ్మణులు. మరి ధర్మాన్ని కాపాడాల్సిన కులంలో పుట్టి కూడా వాళ్ళకి ధర్మంలో ఏబిసిడీలు, మన మతంలో ఏబిసిడీలు తెలియకే కదా ఈ రోజు ఇట్లా భ్రష్ పట్టిపోయాడు. అంతే కదండి, అది మన తప్పే, మిగతా వాళ్ళు తప్పే. చెప్పాలి ప్రతి ఒక్కళ్ళకి. ఇంకోటి కూడా చెప్తాను, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ దిలీప్ కుమార్ కుటుంబం అనేది ఒక బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు గేలం వేశారు. అవును, దొరికిపోయాడు కదా. అవును, దొరికిపోయాడు. కానీ వాళ్ళు అటు సైడ్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి అన్ని అనుకూలంగా జరగలేదు. జరిగినప్పుడు వాళ్ళని తిరిగి ఇటు తీసుకొచ్చేయడానికి ఏఆర్ రెహమాన్ ఫ్రెండ్ వర్గంలో గాని, బంధు వర్గంలో గాని ఉన్నటువంటి మిగతా హిందువులు ఏమైనా ట్రై చేశారా? అసలు కాదు, అసలు మీరు చాలా పొరపాటు మాట్లాడుతున్నారు. మీరు అసలు హిందువులకి అంత సృహం ఎక్కడుందండి? పోతే పోని బొంగు వాడు, పోతే మన ధర్మానికి ఏమైనా నష్టమే ఏంటి బొంగులు? అది అసలు వాడు వాడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనుకో అనుకుంటారు మనోళ్ళు. వివేకానంద ఒక మంచి గొప్ప మాట చెప్పాడు సార్, ఎవడన్నా నీ మతం వీడు వెళ్తున్నాడంటే నీ మతాన్ని వీడు వెళ్తాం కాదురా బాబు, వాడు ఒక శత్రువు నీకు తయారవుతున్నాడు, ఒక శత్రువు నీకు తయారవుతున్నాడు అని గుర్తించని చెప్తాడు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. హిందువులకి ఉన్న ఒక జాడ్యం ఏంటంటే సార్, పెద్ద జాడ్యం ఏంటంటే అంటే మన పూర్వీకులు కానీ అంటే ఎక్కువ మంచితనం ఎక్కువైపోయి, ఎక్కువ మంచితనం అయిపోయి ఏంటంటే భగవంతుడు ఒక్కడే, భగవంతుడిని మనం ఆత్మ ద్వారానే మనం ధ్యానించాలి, మతానికి ఇంపార్టెన్స్ లేదు మన దాంట్లో. అవును సార్, మీకు ఆ సుప్రీం సోల్ ని అచీవ్ చేయాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. భగవంతుడు లేడు అనేటువంటి వాడి అది కూడా ఒక మార్గమే అని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. సో ఇలా అప్పుడు నిన్ను గట్టిగా ఇదే చెయ్యాలి, ఇదే పాటించాలని చెప్పే ఒక అధికారం లేనప్పుడు ఎవడు నీ మాట వింటాడు? ఎవడిని ఎవడు పట్టించుకుంటాడు? అంతే అంతే కదా. ఇప్పుడు నీకు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ, క్రిస్టియన్స్ సండే స్కూల్కి చర్చికి వెళ్ళకపోతే వాడి మీద సాటి ముస్లిం క్రిస్టియన్స్ చెప్తాడు, వీడు చర్చికి రావట్లా, వీడు యేసుని దిడుతున్నాడు, వీడు యెహోవాను దిడుతున్నాడు, వీడు నాస్తికుడు అని చెప్తే వాడికి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. అవును, అదే ముస్లింస్ అనుకో, వీడు అసలు నమాజులు 5 సార్లు చేయకపోతుంటేనే, మసీదుకు రాకపోతుంటేనే వాళ్ళు చెప్పేస్తారు వీడు నమాజ్ చేయట్లేదు, వీడు కాఫీర్ లాగా తయారవుతున్నాడు, కాఫీర్లతో కూడనేసేసి వాడి మీద ఎమ్మట స్టార్ట్ అయింది, వాడికి బీటింగ్ స్టార్ట్ అయింది, వాడిని సెట్ చేసేస్తారు ఎమ్మట అందరు కలిసి, పెద్దవాళ్ళు అందరు కలిసి. అవును, ఇప్పుడు ఇతని దిలీప్ కుమార్ కుటుంబంలో ఉన్న మిగతా బంధువులు గాని, అతని స్నేహితులు గాని హిందువులైన వాళ్ళు ఏమీ చేయలే, అందుకే ఈ రోజు అతను అలాగా ఉగ్రవాదులాగా తయారైపోయాడు. కాదండి, ఏమైనా చేయమని నీ మతం వీడి వెళ్తున్న వాడికి ఏమైనా చేయమని హిందూ ధర్మం ఏమైనా చెప్పిందా ఎక్కడన్నా? అవును, చెప్పలేదు కదా. అదే అదే ఇస్లాం లో గానీ క్రిస్టియానిటీలో గానీ నీ మతం వీడి వీడి అసలు నీ మతం నువ్వు అల్లాని వ్యతిరేకిస్తున్నావు అంటే నిన్ను చంపే హక్కు వాళ్ళకు ఉంది. అవును, అలాంటిది ఎక్కడ లేదు కదా హిందూ ధర్మంలో. అవును సార్, అంటే ఉంది కానీ మనం పాటించడం లేదని నేను అనుకుంటా. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు ఇలా వెలివేసే ఒక విధానం అవలంబించారు అవును మత మార్పిడిని అడ్డుకోవడానికి. అందుకే స్వాతంత్రం వచ్చే సమయానికి బ్రిటిష్ వాళ్ళు అధికారంలో ఉన్న కేవలం 2% మాత్రమే క్రైస్తవులు. అవునండి, వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా ఎంత భయపెట్టినా లొంగల, ఎందుకంటే ఈ వెలి అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఓకే, కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవన్నీ గాలికి వెళ్ళిపోయాయి. అందుకే నేను మన స్వాతంత్రం పోయిందని చెప్పాను. కరెక్ట్, మీ ఎందుకు అవి ఎందుకు పోయినాయి? ఆగండి, మీరు చెప్తా, దీనికి ఒక కారణం ఉంది ఎందుకు పోయినాయి. అది వెలి అనే సిస్టమ్ ఎందుకు పోయిందో తెలుసా? మనల్ని పరిపాలించేవాడు ఎవడు? వేరే దేశస్థుడు, వేరే మతం వాడు, కాబట్టి మనోళ్ళు గట్టిగా ఉన్నారు. ఇప్పుడు మనవాడే అంటే మన వాడు పండిట్ అని చెప్పుకునేటువంటి ఒక ముస్లిమే మనకు ప్రధానమంత్రి. మనవాడే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి నీతులు వెళ్ళిస్తూ దానికి వాడికి భజన చేసే వాళ్ళందరూ ఎక్కువైపోవడం వలన విచ్చలవిడితనం వచ్చేసింది. అప్పుడు వెలి ఇవన్నీ పోయినాయి అంటే అది అనుకున్నాను కానీ
అంటే ఒక ప్రధానమంత్రి ఒక వర్గానికి చెందిన వాడు అంత అయినంత మాత్రం ఇంత మార్పులు రావు. నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ దేవాలయ వ్యవస్థ, తర్వాత ఆశ్రమాలు, స్వామీజీలు ఈ వ్యవస్థ మీద దాడి చేశారు. ఈ చట్టాలు తీసుకొచ్చేసి బ్రిటిష్ వాళ్ళు చట్టాలు ఉన్నప్పటికీ ప్రధానమైన దేవాలయాలను ఆక్రమించలేదు సార్. అవునండి అవునండి. ఏదో కొన్ని దేవాలయాలని పెట్టుకున్నారు కానీ అన్ని దేవాలయాలని ఏకచ్ఛత్రాధిపత్యంగా చేయలేదు. అవునండి కరెక్ట్. వీళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఈ ఎండోమెంట్ యాక్ట్ ని బాగా టైట్ చేసి దాన్ని చాలా అమెండ్మెంట్ చేసి ప్రతి దేవాలయాన్ని ఆక్రమించారు. కరెక్ట్ అండి. దేవాలయాలనే కాదు ప్రధానమైన మఠాలన్నింటినీ కూడా ఆక్రమించారు. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ నాలుగు మఠాలని కూడా ఆక్రమించడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు వాళ్ళు. ఆ కోర్టులు కేసులు వేసుకుని అది చేసి ఇది చేసి కొంచెం ఆపుకొని అది చేసి ఇది చేసి దుర్మార్గమైన ప్రధానమంత్రి చూసారు మీరు ఇప్పుడు అర్థమవుతుందా? హిందూ మతాన్ని సర్వనాశనం చేయడానికి గాడు చేసినటువంటి దుర్మార్గం లేదు. కానీ నేను ఇందులో నెహ్రూని గాంధీని వీళ్ళని తప్పుపట్టాను సార్. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత 100% కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎంపీ, ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే హిందువే. మరి మనం రాజు పరిపాలన కింద లేం కదా సార్, మోనార్కీ కాదు కదా. ఎందుకంటే అక్కడ నిరంకుశత్వం సార్. మీరు ఇప్పుడు నెహ్రూ ఎంతటి పైకి కనిపించేంత మంచోడు కాదు సార్. సరే అయినా కాకపోయినా అంటే మిగతా వాళ్ళకి ఎలాగ ఉంటుంది సార్? మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వీటిని వ్యతిరేకించామనుకో మనకెందుకు మన పదవి పోయిద్ది అనే భయం ఉంది వాళ్ళకి. అంటే ఎంత భయం ఉన్నా ఏమున్నా సరే కానీ ఒక వ్యాలిడ్ రీజన్ ఉన్నప్పుడు ఇలా ఇతను అన్యాయం చేస్తున్నాడు, నేను వ్యతిరేకిస్తాను, అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. లేదు అస్సలు లేదు, అస్సలు మీరు అసలు చాలా పొరపడుతున్నారు. అసలు హిందూ దీంట్లోనే మనకి ఒక్కసారి పదవి వచ్చిందంటే దాన్ని ఎట్లా కాపాడుకోవాలని చూస్తాడు. కానీ నేను న్యాయం కోసం ధర్మం కోసం నా పదవినైనా త్యాగం చేస్తాను అనేటువంటి బుద్ధి ఎక్కడా లేదు. మీరు అసలు అంతెందుకండి? ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, కామరాజు నాడారు తమిళనాడులో ఇట్లా పెద్ద పెద్ద కేసీ పంత్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు, ఆయన కంటే సీనియర్స్ కూడా ఆ ముందు కూర్చోవడానికి వీల్లేదు. ఆ ముందు చేతులు కట్టుకుని నిలబడాలి అక్కడ వరుస పెట్టి, తెలుసా? అంత నిరంకుశత్వం సార్ వీళ్ళు. కానీ నిరంకుశత్వం ఉండొచ్చేమో కానీ కానీ ఏదైతే ఏమి మన హిందువులు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు హిందువులకి హ్యాండ్ ఇచ్చారు వైపు మాట్లాడుకుంటారు అప్పుడు అనుకుంటున్నారు కదా. ప్రజెంట్ డే లో కేసీఆర్ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో గానీ ఆంధ్రలో జగన్ గవర్నమెంట్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోనే ధర్మపురిలో రాజరాజేశ్వరి టెంపుల్ లో ఒక దర్గా ఉంటది. మరి ఇప్పుడు కూడా ఉన్న హిందువులే కదా. మరి అదే నేను అనుకున్నది ఏంటంటే ఫైనల్ గా నేను కనిపెట్టింది అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ మత పెద్దల్లో గాని హిందువుల్లో గాని ధర్మాన్ని రక్షించాలనే చైతన్యం పోయింది. అది 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 చెప్పండి. అది కరెక్ట్. ఇక్కడ ప్రజల్లో చైతన్యం ఎప్పుడైతే లేదో, ప్రజలు తొక్కా పట్టుకుని నిలదీయడం ఎప్పుడైతే మానేశారో, పైన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయారు. అదే జరిగింది, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేని, ఎంపీలని, తర్వాత ప్రధానమంత్రి అందరినీ వదిలేసిన సామాన్య హిందువులు కనుక ఒక ఉద్యమం లాగా అందరిని చొక్కా పట్టుకుని చెప్పుతూ కొట్టుంటే మాకు సమాన హక్కులు ఎందుకు ఇవ్వర్రా, మాకెందుకు అన్యాయం చేస్తారని ఖచ్చితంగా ప్రజలకి భయపడిపోయి వాళ్ళు అన్ని కూడా హిందువులకి అనుకూలంగా రాసేస్తుండే వాళ్ళు. ఇప్పుడు మొన్న సోనియా గాంధీ మన మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇట్లాంటి మతపరమైనటువంటి ఒక చట్టం తీసుకురాబోయారు. అదేంటంటే బహుశా చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుసుంటది, రోజు రెగ్యులర్ గా పేపర్ చదివే వాళ్ళకి తెలుసుంటది. అదేంటంటే ఇప్పుడు సమాజంలో ఒక హిందూకి ఒక ముస్లింకి గొడవ అయింది అనుకోండి, గొడవ అయింది ఏదో ఒక ప్రొసెషన్ లోనో లేకపోతే ఊరేగింపుల్లోనో లేకపోతే ఏదైనా పండగ రోజు ఈ మైనారిటీస్ వచ్చి మెజారిటీ హిందువుల దేవాలయాల మీద హిందూ ప్రొఫెషన్ మీద రాళ్ళు వేసి కొట్టారనుకోండి, ఈ మెజారిటీ ఉన్న హిందువులు మైనారిటీ మీద హిందువుల మీద
ఫేస్ పెట్టడానికి లేదు ఫస్ట్. అవును, ఎందుకంటే దే ఆర్ మైనారిటీ కాబట్టి. ఒకవేళ పెట్టినా కూడా దాన్ని విచారణ చేయాల్సింది మాత్రం ఓన్లీ మైనారిటీకి సంబంధించినటువంటి పోలీసులే చేయాలి, దాని తీర్పు కూడా మైనారిటీకి సంబంధించిన జడ్జిలే ఇవ్వాలి అనేసి మనం గౌరవలేన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో సోనియా గాంధీ ఈ చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. కానీ బీజేపీ వాళ్ళు గట్టిగా మంచి స్ట్రోక్ ఇచ్చారు, గట్టి స్ట్రోక్ ఇస్తే ఆగిపోయింది, తర్వాత గవర్నమెంట్ పడే లేదు రాలేదు. వస్తే ఇలాంటి దరిద్రాలు కూడా మనకు మన మీదకి వచ్చిండేవి. అవి వచ్చినా కూడా మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వచ్చినా దాన్ని ప్రతిఘటించరు. మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం అదే సార్. ఇక్కడ మన మన భారతదేశంలో హిందువుల్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఈ పోరాటం చేద్దాం ప్రశ్నిద్దాం అనే తత్వం అనేది మర్చిపోయారు. మర్చిపోయారు కానీ ఇప్పుడు ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. మొత్తం అందరూ కూడా పోరాడవల్లే. అవును, కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1% హిందువులు కనుక మేల్కొని ప్రతి ఒక్కరిని చొక్కా పట్టుకొని నిలదీయడం స్టార్ట్ చేస్తే అందరూ ఎంతమంది హిందూ వ్యతిరేకంగా వెనకడుగు వేయాల్సిందే. ఇప్పుడు మనం మన ఛానల్ ద్వారా మనం చేస్తుంది అదే. ఇప్పుడు మనం మన ఛానల్ ద్వారా వీళ్ళని వాళ్ళని తిట్టుకోవడం కాదండి, మేము మా ఉద్దేశం ఏంటంటే అరే బాబు ముద్రు నిద్రలో ఉన్న హిందువులారా సెక్యులర్ గా ఉండి అడ్డగాడిద చాకరీ చేస్తూ నువ్వు సంపాదించిన డబ్బుకి ట్యాక్సులు కడుతూ ఆ ట్యాక్సులతో ఈ మైనారిటీల్ని పోషిస్తున్నటువంటి ఓ ముద్దు నిద్రపోతున్న హిందూ ఆ మేల్కో నీ హక్కుల కోసం నువ్వు పోరాడు, నువ్వు చొక్కా పట్టుకుని అడుగు. అదే మా ప్రయత్నం, మేము చేస్తుంది దానికోసం. ఎప్పుడైతే సామాన్య ప్రజల చైతన్యం వస్తుందో వాడు ఎంత పెద్ద లీడర్ అయినా సరే, వాడు ఎంత నిరంకుశత్వవాదైనా సరే గడగడలాడాల్సిందే. కరెక్ట్ సార్, కరెక్ట్. నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెక్ట్ గా 1 సంవత్సరం క్రితం కరెంటు బిల్లు పెంచలేదు కానీ ఏదో ఛార్జీలు అని చెప్పేసి 250 రూపాయలు కలిపింది. ప్రతి ఒక్క పౌరుడు కూడా సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఏదో చిన్న చిన్న ధర్నాలు, అంటే పెద్ద పెద్దగా ఏం చేయలేదు, చిన్న చిన్న ధర్నాలు, ప్రతి పౌరుడు కూడా దీన్ని ఖండించాడు. ఏంది అర్థం పర్థం లేని ఛార్జీలు ఏంటి, మా మీద ఎందుకు వేస్తారు ఈ ఛార్జీలు అని. కరెక్ట్ గా 3 నెలలకి అసలు మామూలుగా ఏపీ ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుని వెనక్కి పోయేదే లేదు. 3 నెలలకి ఆ పెంచిన ఛార్జీలు రద్దు చేసి ఆ 3 నెలలు కలెక్ట్ చేసిన డబ్బులు కూడా రీఫండ్ చేశారు. అది అట్లా ఉండాలి. ఇప్పుడు ఇంత ఇంత మెజారిటీ ఉన్న ప్రభుత్వం నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకుంటారు? ఎందుకంటే ప్రజా వ్యతిరేకత. రేపు ఎలక్షన్ లో చూపిస్తారు వాళ్ళంటే ఏంటో. అది చూపించవచ్చు చూపించకపోవచ్చు, కానీ మరి మన నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని వాళ్ళ దాకా ఒక వాయిస్ వెళ్తే చాలు. అవునండి, కరెక్ట్ అండి. ఇప్పుడు అదే విధంగా హిందువులు అందరూ కలిసి తిరుపతిలో టికెట్లు పెంచితే, ఇప్పుడు తిరుపతిలో కింద నుంచి పైకి వెళ్ళాలంటే 90 రూపాయలు సార్ టికెట్. అవును, వేయలేదు, కాము ఉంటారు మనోళ్ళు. తర్వాత తిరుపతిలో రూమ్ రెంట్లు అన్ని పెంచేశారు. అవును, అంటే పెంచేసినా గానీ హిందువులు అడగడం లేదు. అందుకని ఇంకా వాడు ఒక ముందు స్టెప్ వేసి ఇంకొకటి చేస్తాడు. అవును, అంటే హిందువుల్లో ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్కరూ అడగవలేదు. హిందువులు అని చెప్పుకునేవాళ్ళు 1% మంది చొక్కా పట్టుకుని నిలదీసినా దాని మార్పు వచ్చేస్తుంది. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. ఇప్పుడు ఆ 1% మంది అయినా సరే మేల్కొనేలా చేయడమే మన ఉద్దేశం, మన పని. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఎప్పుడైతే 1% లో మనం చైతన్యం తేగలిగితే ఆ 1% మిగతా వాళ్ళ చైతన్యం తీసుకొస్తారు. నిజం, కరెక్ట్ అండి. మనం ఫస్ట్ మనం బాగా కష్టపడాల్సింది ఆ 1%ని నిద్రలేపాలి. అంతే, కరెక్ట్ సార్. 1% నిద్ర లేపితే మిగతా వాళ్ళని వాళ్లే లేపుతారు. వాళ్ళు మామూలు ముడ్డి మీద తన లేపుతారు. ఇప్పుడు మనం ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య గత 5 ఏళ్ళలో ఎన్నో విజయాలు సాధించారు సార్ హిందువులు. అవునండి, అవును. మనం అందరిని హిందువులు వేసి వేసి అని తిడుతున్నాం కానీ చాలా మంది మనలాంటి సేమ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. మనం పిలిపిస్తే కూడా పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఉన్నారు అనే మన గురించి అని కాదు, నేను చెప్తున్నాను సోషల్ మీడియాలో హిందువులు అనేవాళ్ళు కొంచెం గలమీపు మాట్లాడిన తర్వాత కొన్ని మార్పులు వచ్చాయి. నేను కొన్ని చెప్తాను చూడండి. మొట్టమొదటి మార్పు ఏంటంటే,
ఈ రోజు హిందూ దేవుళ్ళని ఎవరన్నా దూషించాలన్నా ఏమన్నా ఇంతకుముందు యథేచ్ఛగా చేసేసేవాళ్ళు, అవునండి అవునండి, ఇప్పుడు కొంచెం వెనకడిగేస్తున్నారు. అవును, ఎందుకంటే హిందూ దేవుళ్ళని ఏదైనా విమర్శిస్తే వాళ్ళని దుమ్మెత్తి పోస్తున్నారు సోషల్ మీడియాలో. అవును సార్. తర్వాత హిందూ దేవుళ్ళకి వ్యతిరేకంగా తీసిన సినిమాలు కూడా అంతగా హిట్ అవడం లేదు, ఫ్లాప్ అవుతున్నాయి, ఫ్లాప్ అవుతున్నాయి. తర్వాత ఇంకా నేను బాగా గమనించింది ఏంటంటే, ఇంతకుముందు అసలు హిందువుల మీద అవమానిస్తే ఒకటి తీస్తే దాన్ని వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు. అవునండి. ఈ టాటా తనిష్క్ వాళ్ళు ఒక యాడ్ తీశారు. అవును సార్, తీసుకున్నారు, వెనక్కి తీసుకున్నారు. అవునండి. అటువంటి వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది యాడ్. అంటే హిందువులు చొక్కా పట్టుకొని నిలదీయబట్టే కదా. అంతే, కరెక్ట్ అండి. అవును. ఇంకా అలాగే దాని తర్వాత టాటా తనిష్క్ వాళ్ళు అటువంటి యాడ్స్ చేయలేదు. ఎందుకు? 1% మంది ప్రశ్నించబట్టి. అవునండి అవునండి. ఇలా ప్రశ్నించుకుంటా పోతే అవతలి వాళ్ళు కరెక్ట్ గా వస్తారు, యువతల మన సమాజం కూడా సెటరేట్ అవుద్ది. అవునండి అవునండి. ఈ అసలు మెయిన్ ఏంటంటే హిందువులు కాదు ముందు నిలబడాల్సింది. మేము హిందువుల ప్రతినిధులు అని చెప్పుకొని హిందువులు ఇచ్చే విరాళాలతో జీవిస్తున్న హిందూ మత పెద్దలు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మేము పీఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళంతటి వాళ్ళు స్వయం ప్రకటితమే కదా. ఆహా, కాదులేండి సార్. ఎందుకంటే ఇప్పుడు వైష్ణవులో సబ్ శాఖలు ఉన్నాయి. అవునులేండి అవును. అలాగే శైవంలో సబ్ శాఖలు ఉన్నాయి. చాలా పెద్ద సబ్జెక్ట్ అయింది, మనం డివేట్ అయిపోతాం మళ్ళీ మన దాని గురించి. అంటే జస్ట్ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ ఈ సబ్ శాఖలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పటి నుంచో ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇప్పటికీ వాళ్ళే రిప్రజెంటేటివ్లు. అవునండి. కానీ వాళ్ళకు సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ ఎక్కడ ఒక వెల్ నోన్ అకౌంట్ లేవు. వాళ్ళు పేపర్లో ఏమి రాయరు, టీవీలో ఎప్పుడో ఏదో టీవీలో రామాయణం మహాభారతం చెప్పి వెళ్ళిపోవడమే. అంటే హిందూ సమాజానికి డిస్కనెక్ట్ అయిపోయారు, హిందూ సమాజాన్ని అనాథగా వదిలేశారు. అవునండి. ఎప్పుడైతే కాషాయం కట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా ముందు నిలబడి ప్రశ్నించి వాటికి ఎవరు కొంతమంది ఫాలో అవుతుంటారు, 10 మంది. అవును. ఆ 10 మందిని కూడా ప్రశ్నించండి, మీరు కూడా చైతన్యమై నిలదీయండి అని చెప్తాడు. అప్పుడు ఇటు నాయకులు కావచ్చు, ఇటు హిందూ వ్యతిరేకులు అందరూ కూడా వెనక్కి వెనకడుగు వేస్తారు. కరెక్ట్ సార్, కరెక్ట్ చెప్పారు. అది నేను అనుకుంటా. సరే సార్, మరి సరే సార్, ఇంత ఆపేద్దామా.